ముందుగా అందరికీ కూడా జాతీయ పత్రికా దినం శుభాకాంక్షలు రేపు పత్రికా విలేకరుల జాతీయ దినం అడ్వాన్స్ శుభాకాంక్షలు హ్యాపీ బర్త్డే పిసిఐ తెలంగాణలో రైతు ఆగమైపోయిండు ప్రత్యేక తెలంగాణ సో కాల్డ్ బంగారు తెలంగాణలో కేసీఆర్ టోటల్ అన్ని రైతుల్ని టోటల్ వ్యవసాయాన్ని రైతాంగాన్ని ఆగం చేసి పెట్టింది పంటలన్నీ బంద్ చేపెట్టింది అందరినీ వరేయమని చెప్పింది ఇవాళ మార్కెట్ సంస్థ నెలకి 20 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టలేని పరిస్థితికి తీసుకొచ్చేసింది మార్కెట్ సంస్థ కొనడానికి మక్క కొనడానికి సిద్ధంగా ఉన్నా కేంద్రం 25% మక్క కొనడానికి పర్మిషన్ ఇచ్చిన మంచి రేటు ఎంఎస్పి రేటు దాని మీద ఫిక్స్ చేసిన అదే రకంగా పెసర్లు మినుములు ఇక వివిధ పంటలు అన్నిటి మీద కూడా కేంద్రం కొనడానికి సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం కొనడం లేదు మార్కెట్ పోయిన సంవత్సరం నవంబర్లో ప్రొక్యూర్మెంట్ చేసినట్టున్నది లాస్ట్ ఇవాళ మార్కెట్ సంస్థ టోటల్గా మూలకుపడ్డది మళ్ళీ ఏం చెప్తారంటే ప్రభుత్వం మక్కకి బయట మార్కెట్లా రేట్ ఎక్కున్నది బయట మార్కెట్ రేట్ ఎక్కుతుంది కాబట్టి మార్కెట్ తోటి కొనిపిస్తలేము అని చెప్తున్నారు కానీ బయట ఈ దళారులందరూ కలిసి సిండికేట్ చేసుకొని మార్కెట్ ఎట్లా కొంటలేదు కదా రైతుల్ని ప్రెషర్లో దింపేసి తక్కువ రేటుకి రైతుల దగ్గర కొనుగోలు చేస్తూ ఉన్నారు బ్లాక్మెయిలింగ్ ఇస్ ఈజ్ ఒఫీషియల్ బ్లాక్మెయిలింగ్ రైతుల్ని కేసీఆర్ అనే టోడు ఒఫీషియల్గా బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కేంద్రము ఎంఎస్పి ధరకి కొనడానికి సిద్ధంగా ఉన్న 25% ఇవాళ రాష్ట్ర ప్రభుత్వము కేసీఆర్ కుటుంబం భాగమైనటువంటి ఇటువంటి బ్లాక్మెయిలింగ్ సిండికేట్ వీళ్ళు ఇలా మక్క రైతుల్ని మోసం చేస్తున్నారు పెసర్ రైతుల్ని మోసం చేస్తున్నారు మినుములని మోసం చేస్తున్నారు సుమారు 7 లక్షల ఎకరాలల్లో మనకి మక్క పండుతుంది 13-14 లక్షల టన్నులు ఇలా 200-300 రూపాయలు తక్కువకి రైతు అమ్ముకోవాల్సిన గతి కావాల్సుకొని ఇదంతా ఒక స్కెచ్తో కూడుకున్నది కల్వకుంట్ల కరప్షన్ స్కెచ్ తోటి కూడుకున్నది ఇందూరు ప్రజలు జిఎస్టీ ట్యాక్స్కి జిల్లా ఆగమైపోతున్నదని బిడ్డకి గుణపాఠం నేర్పింది తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్కి గుణపాఠం నేర్పాల్సిన రోజులు కూడా దగ్గర పడతాయండి ఈ మక్కకి ఎట్లయితే ప్రెషర్ చేసుకుంటా తక్కువకి కొనుక్కుంటా ఉన్నారో మొత్తం దళారుల సిండికేటు అదే రకంగా వేరే పంటలకు కూడా మార్కెట్ ఏమో ముందుకొస్తలేదు కేంద్రం ధర పెట్టినా కూడా కేంద్రం 25% కొంటా అన్నా కూడా మార్కెట్ ముందుకొస్తలేదు ఈ సిండికేట్ దాని అడ్వాంటేజ్ తీసుకొని రైతులను మోసం చేస్తారు ఇవన్నీ కూడా ప్రగతి భవన్కి వెళ్ళి నడుస్తున్నాయి మొత్తం దీని ఆపరేషన్ మొత్తం ప్రగతి భవన్కి వెళ్ళి ఉంటుంది మేమందరం ఏమో ఎన్ఆర్ఐల కోసం సెల్ నడుపుతాం ఎన్ఆర్ఐల కోసం కాల్ సెంటర్లు నడుపుతాం హెల్ప్ లైన్లు నడుపుతాం ప్రగతి భవన్లా ఫార్మ్ హౌస్లా ఇగో ఇటువంటి కార్యక్రమాల కోసం నడుపుతాం ఇక అందరిని వరికి ఎందుకు పంపించారు రైతులందరినీ వరికి ఎఫ్సిఐ పైసలు ఇస్తున్నది
ఎఫ్సిఐ పైసలు ఇస్తున్నది, వారికి 1860 1880 రూపాయలు ఫిక్స్ చేసి వారి వండుతున్నది, వరి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం ప్రొక్యూర్మెంట్ చేసి రైస్ మిల్లకు అప్పచెప్తున్నది. మన దగ్గర ఉన్నది మ్యాక్సిమం పాత రైస్ మిల్లు. ఆ పాత రైస్ మిల్ వాడికి అప్పచెప్పిన ఏది ఇలాందరూ మళ్ళా కల్వకుంట్లతోటి సిండికేట్. మళ్ళా ఆ పాత రైస్ మిల్లకు అప్పచెప్పిన వరంతా 1600కి కొత్త రైస్ మిల్కి అమ్మేస్తున్నాడు. కొత్త రైస్ మిల్ వాడు కొనుక్కుంటున్నాడు. ఈ పాత రైస్ మిల్ ఏమో ఆ రేషన్ షాప్ బియ్యం అంతా ఏది ఉన్నదో ఆ బియ్యంల బ్లాక్ మార్కెట్ల 68 కిలోలు 18 రూపాయలు కిలోతో కొంటున్నారు. 68 కిలోలు 50 రూపాయలు క్వింటాలు వరి, 68 కిలోలు 18 రూపాయలకు బ్లాక్ మార్కెట్ల బియ్యం కొంటున్నారు. అది తీసుకొచ్చి ఎఫ్సీఐకి అప్పచెప్తున్నారు. 1220 రూపాయలు అవుతుంది 68 కిలోలకు 18 రూపాయలు చెప్తున్నారు. 1220 రూపాయలకి కొంటున్నారు, 1600కి వడ్లు అమ్ముతున్నారు. కొత్త రైస్ మిల్లోడు ఆ టెక్నాలజీ బాగుంటుంది, వాడు దాన్ని మంచిగా పాలిష్ గిలీజ్ చేసి 30 రూపాయలకి కిలో వాడు అమ్ముతున్నాడు బయట మార్కెట్లో ప్రైవేట్ మార్కెట్లో. ఏం పని చేయకుండా రైస్ మిల్లర్లు 370 రూపాయలు క్వింటాల్కి కొంటున్నారు, పైసలు సంపాదిస్తారు. ఇది పెద్ద ఇంత పెద్ద బ్లాక్ మార్కెటు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం సంపాదిస్తున్నారు దీంట్లో, ప్రజలు గమనించాలి, రైతులు గమనించాలి. కాబట్టి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గత 8 సంవత్సరాల నుంచి అందరి వరికి నూకిండు. పత్తి బంధు అని బంధు, సన్ఫ్లవర్ బంధు, వేరుశనగ బంధు, అన్ని పప్పులు బంధు, అన్ని బందిగా అందరి వరికి తోలిండు. వరి కొంటాం, 2 లక్షల టన్నులైనా కొంటాం, 1 లక్ష టన్నులు మేమే తింటాం, 1 లక్ష టన్నులు మేము మార్కెట్ చేస్తాం, విదేశాలకు పంపిస్తాం అనుకుంటా. ప్రతి అసెంబ్లీ సెషను ప్రతిసారి ప్రెస్ ముందరకు వచ్చినప్పుడు ఇదే లొలివెట్టి ఆ ఎఫ్సీఐ పైసల మీద బ్లాక్ మార్కెట్ దందా చేసినప్పుడు కేసీఆర్ ఈయన దుబాయ్ శేఖర్ పాత బుద్ధులు మానలే కొడుకు కరెక్ట్ అన్నాడు. మొన్న ఒరిజినాలిటీ అట్లనే ఉన్నది కేసీఆర్కి బీజేపీ వాళ్ళు జాగ్రత్త అన్నాడు. ఇదే ఒరిజినాలిటీ. దొంగలంగాలు, దొంగ పాస్పోర్ట్లు, సిద్దిపేట హైవే మీద లారీ లాపుడు, ట్యాక్సీలు వసూలు చేసుడు, ఇది ఒరిజినల్ కేసీఆర్. కేటీఆర్ ఫస్ట్ టైం ఆయన 12-13 సంవత్సరాల రాజకీయ జీవితంలో కరెక్ట్ మాట చెప్పిడు. ఫ్యాక్ట్, అదర్వైజ్ ఇస్ బిగ్గర్ లయర్ దెన్ హిస్ ఫాదర్. ఫ్యాక్ట్ మాట్లాడి ఇవాళ ఇవన్నీ బ్లాక్ మార్కెట్ నడుస్తూ ఉన్నది. 2 లక్షల టన్నులు పండిస్తున్నాము, ఆ నెంబర్ కూడా తప్పే. ఖరీఫ్లా 60 లక్షల టన్నులు కొన్నది కేంద్రం, మళ్ళా కొంటున్నది ఇప్పుడు. రబీలా పారాబాయిల్ రైస్ తప్ప వేరేది రా రైస్ అంతా ఉంటామన్నది, ఫ్యూచర్లో పారాబాయిల్ రైస్ కొనమన్నది. దాన్ని ఏం చేసుకోవాలో కూడా సలహాలు ఇచ్చింది. ఇవాళ కేసీఆర్ది ఏంటంటే ఈ బ్లాక్ మార్కెట్ తోటి కొడుకుకి బిడ్డకి కేసీఆర్కి పైసల ఆమ్దాన్ని తగ్గిపోతూ ఉన్నది. సింపుల్గా ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ జరుగుతూ ఉన్నది వర్షాకాలం పంట, ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయింది, పైసలు రైతులకు వస్తలేదు. కేంద్రము ఎప్పట్లాగానే ఎంత పంట వండినా కొనడానికి సిద్ధంగా ఉన్నది. కేంద్రానికి వెళ్ళి పైసలు ఆలస్యం అయ్యే పరిస్థితి లేదు, ఈనాడు ఉండదు కూడా. ఇలా ప్రతి రైతు కూడా రిజిస్టర్ కావాలి ఆన్లైన్ ప్రొక్యూర్మెంట్ మేనేజర్ సిస్టమ్లో. రైతు ఏ సర్వే నెంబరు, ఎంత విస్తీర్ణత, ఏ పంట, వరి అయితే ఏ సీడు, ఏ టైపు, పాన్ కార్డు, ఆధార్ కార్డు లింక్ చేసుకుంటే మొత్తం స్ట్రీమ్ లైన్ చేస్తా ఉన్నది మోడీ గారు చూడండి. ఎప్పటి నుంచో ఉన్నది 4 ఏళ్ళ నుంచి. ఇవాళ కొత్తగా వచ్చినట్టు ఆ ఎఫ్సీఐ కొత్త రూల్స్ తెచ్చింది, అది తెచ్చింది, ఇది చేసి పొగరాలు కొడుతున్నాడు. కేసీఆర్కి చేతనైతే లేదు ప్రొక్యూర్మెంట్ చేసి, పైసలు డిలే అవుతున్నాయి. పోయిన నెల అక్టోబర్ 23-24 స్టార్ట్ అయిన ప్రొక్యూర్మెంట్ మా నిజామాబాద్ జిల్లాలో ఇయనాటి వరకు పేమెంట్ దిక్కులేదు. సోమరిపోతు ముఖ్యమంత్రి, సోమరిపోతు అడ్మినిస్ట్రేషన్,
అగ్రికల్చర్ ఆఫీసర్ ఆ విఆర్ఓను రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కలిసి ఈ మొత్తం డేటాని ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేస్తే పేమెంట్లు అయిపోతాయి. ఇది ఇన్నేళ్ల నుంచి పట్టించుకోక వారి వాడితో చిరకం రాస్తాడు, ఒకటి వాడితో ఇంకోటి రాస్తాడు, ఇంట్లో కూర్చొని రాసుకున్నాడు, ఆఫీస్లో కూర్చొని ట్యాంకింగ్. సోమరిపోతు ప్రభుత్వం మొత్తం యంత్రాంగాన్ని నాశనం నిర్వీర్యం చేసేస్తున్నాడు, కొలాప్స్ సిస్టమ్స్ అన్ని కొలాప్స్ చేస్తున్నాడు. ఇలా రైతు నిజంగా కూడా ఆగమైపోయింది. కేసీఆర్ మాటలు విని ఇవాళ తెలంగాణ రైతు అయోమయ స్థితిలో చౌరస్తా మీద ఎటు పోవాలో అర్థం కాకుండా చేసిన ఘనత కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ. ఇక ఇవన్నీ ప్రశ్నిస్తానికి బండి సంజయ్ గారు తెలంగాణలో వివిధ జిల్లాలలో ప్రొక్యూర్మెంట్ సెంటర్లకి పోయి భారతీయ జనతా పార్టీ నాయకులు పోయి అక్కడ ఏమేం జరుగుతుంది, ఎట జరుగుతున్నది, రైతులకు ఎటువంటి సమస్యలు ఉన్నాయి కనుక్కుంటానికి పోతే మీద రాళ్లతోటే ఎగవటం. కేసీఆర్ రైతులు తిరగబడుతున్నారు నీ మీద, భారతీయ జనతా పార్టీలు కాదు, భారతీయ జనతా పార్టీలు అయితే అపోజిషన్ పని చేసుకుంటున్నది. నువ్వు అపోజిషన్లో ఉన్నప్పుడు నువ్వు చేసుకోలేదా? నువ్వు రైతు సమస్యల మీద పట్టించుకోలేదా? నువ్వు ఆందోళన మీద ఎగవడలేదా? ఆనాటి ముఖ్యమంత్రులు ఆనాటి మంత్రుల మీద ఎగవడలేదా? ఇలా రైతుల కోసం డబ్బు మాది, ప్రతి బియ్యం గింజ కొనే పైసలు మాయి. ఎట్లా జరుగుతుంది ప్రొక్యూర్మెంటు, ఎట్లా జరుగుతుంది, రైతులకు ఏమి ఇబ్బంది ఉన్నది, ఎందుకు లేట్ అవుతున్నది? వర్షాలు పడే మొన్న నిన్న రాత్రి మొన్న రాత్రి జల్లులు పడ్డాయి, మొత్తం వరి చానజాలలో పచ్చిగేది. ఎందుకు ప్రొక్యూర్మెంట్ డిలే అవుతున్నది, పేమెంట్ ఎందుకు డిలే అవుతున్నది? మళ్ళా ఇష్టానుసారంగా ఈ రైస్ మిల్లర్లందరితో కుమ్ముక్కు అయిపోయింది కాబట్టి కలవకుంట్ల కుటుంబం వాళ్ళు ఎంత తరుగు తీసినా నోరు సొంత కూర్చున్నారు. ఇదంతా పెద్ద నెక్సెస్ పోతే ఇప్పుడు అవన్నీ చూస్తానికి పోతే రాళ్ళతోటి దాడి. కేసీఆర్ నిన్ను హుజూరాబాద్లో భారతీయ జనతా పార్టీ ఒడగొట్టలే, ప్రజలు ఒడగొట్టి నిన్ను. ఇవాళ బండి సంజయ్ అక్కడికి నల్గొండ జిల్లాలో తిరుగుతూ ఉంటే డౌన్ డౌన్ కేసీఆర్ అనేటోళ్ళు బీజేపీ వాళ్ళు కాదు, రైతులు అంటున్నారు. టీఆర్ఎస్ వాడు రైతుడు కొడితే టీఆర్ఎస్ వాళ్ళ మీద మావోలే పడ్డారు, అది వేరే విషయం పక్కకుపెట్టింది. కానీ రైతులు స్వచ్ఛందంగా కేసీఆర్ డౌన్ డౌన్ అన్న స్లోగన్స్ రైతుల నుంచి వస్తున్నది. బండి సంజయ్ని రైతులు ఆప్యాయంగా పలకరించి వెల్కమ్ పలుకుతున్నారు. కేసీఆర్ని తిట్టేది రైతులు. హుజూరాబాద్లో రైతులు రియాక్ట్ అయినరు, ప్రజలు రియాక్ట్ అయినరు. రానున్న కాలంలో కూడా ప్రజలే కేసీఆర్ మీద రియాక్ట్ అవుతారు, బుద్ధి చెప్తారు. ఇవన్నీ గమనించి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఫ్రస్ట్రేషన్లా ఈ మధ్య అందరి బూతులు ఇవ్వడం, ఉత్తమైన భాష మాట్లాడడం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకో కేసీఆర్, ప్రజలు తిరగబడే రోజు దగ్గర పడుతున్నది. రాళ్ళు రప్పలతోటి ప్రజాస్వామ్యాన్ని నువ్వు ఖతం చేయలేవు. అందులో భారతీయ జనతా పార్టీ లాంటి పార్టీని నువ్వు బీజేపీ కాలు గోటిని కూడా నువ్వు తాకలేవు. ఇట్ ఈస్ పీపుల్ ఆఫ్ తెలంగాణ హూ ఆర్ రియాక్టింగ్, ఇట్ ఈస్ ఫార్మర్స్ ఆఫ్ తెలంగాణ హూ ఆర్ బూయింగ్ కేసీఆర్ అండ్ హిస్ గవర్నెన్స్, అండ్ విత్ గ్రేట్ ప్లెజర్ దే ఆర్ వెల్కమింగ్ బండి సంజయ్ అండ్ అదర్ లీడర్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ. ఇది టీఆర్ఎస్ పార్టీలో అందరు గమనించాలా, పబ్లిక్ రియాక్ట్ అయ్యే రోజులు దగ్గర పడేది. ఈ దేశానికి నరేంద్ర మోడీ ఒక వరమైతే తెలంగాణకి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఒక శాపంగా మారిపోయింది రైతాంగానికి.
థ్యాంక్ యూ సార్ రాష్ట్రంలో బీజేపీ పార్టీ టీఆర్ఎస్ పార్టీ రెండు కలిసి డ్రామాలు చేస్తున్నారని కాంగ్రెస్ వాళ్ళు ఆరోపిస్తున్నారు దీని ఇలా ఈ మధ్య కాంగ్రెస్ వాళ్ళు కూడా తెలిసి ఉన్నారు కదా బ్రదర్ మాకు అంతా టీఆర్ఎస్ బీజేపీ అయిపోయింది టీఆర్ఎస్ బీజేపీ అయిపోయింది తెలంగాణ అంతా మీరే ప్రజాస్వామ్యంలో ఏదైతే పొలిటికల్ యాక్టివిటీ ప్రజల పక్షాన అపోజిషన్ పార్టీ ప్రజల వ్యతిరేక విధానాలు కేసీఆర్వి టీఆర్ఎస్ పార్టీవి ఎండగడుతూ ముందరకు పోతా ఉంటే వాళ్ళు మా మీద బూతులు ఎక్కుతా ఉన్నారు ర్యాలీ చూస్తూ ఉన్నారు కొడుగుడ్లు చూస్తూ ఉన్నారు అంటే కాంగ్రెస్ పార్టీ సినిమాలే లేదు అని కాంగ్రెస్ పార్టీలే అంటున్నారు నేనన్నా ఎదుగురా బాబు మేము బయట కొట్టుకుంటున్నాము మీరు గాంధీ మూల కొట్టుకుంటున్నాం మేము కొట్టుకుంటున్నాం మాకంటే ఎంత కొట్టుకుంటున్నారు మీరు మీరు కూడా ఉన్నారు లైన్ లైట్ తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు కాంగ్రెస్ యూఆర్ ఆల్సో ఇన్ యాక్షన్ బీజేపీ వాళ్ళు బెంగాల్లో చేసినట్లు తెలంగాణలో కూడా చేయాలనుకుంటున్నారు ఉండాయిజం బీజేపీ వాళ్ళే పాప బీజేపీ వాళ్ళు దెబ్బలు తిన్నారు బెంగాల్ ఇక్కడ మాత్రం దెబ్బలు తినం ఇక పబ్లిక్ ఆపుతుంది పబ్లిక్ సపోర్ట్తో పబ్లిక్ కాపాడుతుంది బీజేపీ తెలంగాణ సార్ తెలంగాణలో మరో బై ఎలక్షన్ వచ్చే అవకాశం ఉంది సార్ వేములవాడ ఎలక్షన్ అతి త్వరలో బై ఎలక్షన్ రావాలని కోరుకుంటా ఉన్నాను అక్కడ మళ్ళా భారీ ఎత్తున భారతీయ జనతా పార్టీ విజయం సత్యం నవంబర్ 29న కేసీఆర్ ఇక్కడ ఢిల్లీలో ధర్నా చేయడానికి వస్తున్నట్టు ప్రజల సమస్య తీరేటోడు ధర్నా చేస్తుంటే దాన్ని చెప్పుకునేది వరకు నీ ధర్నా చేయనికే ముఖ్యమంత్రి చేసారా ధర్నా చేయనికే నీకు ఓట్లు వేసారా ఏ ముఖంతో ధర్నా చేస్తాడు దానికి సరైన చెంప పెట్టు పెడతారు ఇంటి నుంచి ఎన్ని లక్షల టన్నులు కొంటున్నాము ఎనిమిది వీళ్ళు చేసిందిగా ధర్నా మొన్న తెలంగాణ వ్యాప్తంగా ధర్నా చేసింది వీళ్ళు ఎమ్మెల్యేలంతా వాళ్ళందరికీ థ్యాంక్ యూ 8 సంవత్సరాల నుంచి ప్రతి పిఎం ఇంకా నరేంద్ర మోడీ సెంట్రల్ గవర్నమెంట్ ఉండగానే చెప్పారు అందరికి ఆడాడాడా కొన్ని ఊర్లలో కమల పువ్వు గుర్తులు ఏం చేయాలో అన్ని చేయాలి కమల పువ్వు గుర్తు గుర్తుంటుంది టీఆర్ఎస్ మొన్న చేసిన ధర్నాకి రెండు రిజల్ట్ కేసీఆర్ సుమరపోతుతనం కేసీఆర్ అవినీతి ఆయన ఢిల్లీకి వచ్చి ధర్నా చేస్తే మొత్తం నేషనల్ నేషన్ వైడ్ తెలిసిపోతుంది కేసీఆర్ ఏ రకంగా మభ్య పెట్టుకుంటే మొత్తం రైతాంగాన్ని వరికి మళ్ళించిండో అన్ని పంటల్ని నిర్వీర్యం చేసిండో అన్ని సిస్టమ్స్ని నిర్వీర్యం చేసిండో మార్కెట్ని మూతపడే పరిస్థితికి తీసుకొచ్చిండో ఇవన్నీ కూడా దేశానికి తెలిసిపోతుంది కేసీఆర్ వచ్చిన ధర్నా మీరు బీజేపీ మీరు టీఆర్ఎస్ని కేసీఆర్ని తిడుతున్నారు వాళ్ళు మిమ్మల్ని తిడుతున్నారు మధ్యలో రైతులు మాత్రం ధాన్యం నష్టపోతున్నారు అక్కడ మార్కెట్ యార్డ్లకు ధాన్యం తీసుకొచ్చి కొనకపోవడం వల్ల ఇద్దరు ముగ్గురు రైతులు వర్షాలు చనిపోయిన పరిస్థితి కనపడతా ఉంది వర్షాలు కూడా పడుతున్నాయి కేంద్రము ఎఫ్సిఐ డబ్బులు ఇస్తున్నారు వరికి ఇస్తున్నది ట్రాన్స్పోర్టేషన్కి ఇస్తున్నది సుత్రితాడికి ఇస్తున్నది గోనె సంచికి ఇస్తున్నది లేబర్ కాస్ట్ ఇస్తున్నది కేసీఆర్ ప్రొక్యూర్మెంట్ చేసి ఎఫ్సిఐకి అప్పచెప్పేదాకా సమయానికి 2 నెలలు ఇంట్రెస్ట్ కూడా ఇస్తుంది వీళ్ళు ఒక ఏజెన్సీ ప్రొక్యూర్మెంట్ ఏజెన్సీగా పనిలకు అప్పచెప్తే అది కూడా సరిగ్గా చేయకపోతే ఎట్లా వీళ్ళు ఎందుకు ఆడ ఉన్నది ప్రభుత్వం ఎందుకు అన్ని రాష్ట్రాలలో చేస్తుంటే ఇదేనికి ఏం ఇబ్బంది లేదు ప్రతిసారి ప్రొక్యూర్మెంట్కి ఇదే బాధ కదా ఏదో ఒకసారి ఏంటంటే డిలే వేరే విషయం ప్రతి సీజన్ ఇదే ఇదే ప్రాబ్లం మళ్ళీ దీంతో తరుగు మళ్ళీ ఇష్టానుసారంగా తరుగు తీసుడు ఎన్నడూ లేని తరుగు ఉన్నది లాస్ట్ 2-3 సంవత్సరాల నుంచి తెలంగాణ ప్రత్యేకంగా 2వ సారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు సీజన్ ఎంత ఉంటారు మ్యాక్సిమం ఎఫ్సిఐ ఉంటుందండి
రా రైస్ మొత్తం ఈవెన్ రవి సీజన్ ఆల్సో రా రైస్ ఎఫ్సిఐ విల్ బై ఇస్ ఓన్లీ బాయిల్డ్ రైస్ విచ్ విల్ ఇట్ విల్ నాట్ బై దేర్ ఇస్ నో లిమిట్ సార్ లిమిట్ లేదని మీరు అంటున్నారు కానీ తెలంగాణ గవర్నమెంట్ మాత్రం 40 లక్షల టన్నులు మాత్రమే ఉంటుందని ఎఫ్సిఐకి 40 లక్షలు అన్నాం ఫస్ట్ 60 లక్షల టన్నులు కొన్నాం ఇప్పుడు నెక్స్ట్ సీజన్ లా సమ్మర్ క్రాప్ లా కూడా రారేసుకుంటామంటున్నాం పోయిన ఏడాది 90 లక్షల మెట్రిక్ టన్నులు కొని ఈసారి ఎందుకు తగ్గించారని ప్రశ్నిస్తున్నారు సార్ 90 లక్షల మెట్రిక్ టన్నులు మీరు మాట్లాడండి అసలు అందుకే రిజిస్టర్ చేయమంటారు కదా ఇప్పుడు మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రొక్యూర్మెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లో రిజిస్టర్ చేయమంటారు అందుకని ఇది నిజంగా ఈ దొంగ కల్వకుంట్ల బ్లాక్ మెయిలర్స్ డెకాయిట్స్ వీళ్ళు ఏమన్నా 20-30% ఎఫ్సిఐ డబ్బులు మింగడానికి ఏమైనా సృష్టిస్తున్నారు దిస్ హ్యాస్ టు బి ఇన్వెస్టిగేటెడ్ సార్ ఓన్లీ మీన్ వైల్ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ప్రొక్యూర్మెంట్ సిస్టమ్ దీంట్లో రైతు యొక్క రిజిస్ట్రేషన్ ఇది చేయాల్సిందిగా 3-4 ఏళ్ళ నుంచి ఉన్నది పుస్తకం వచ్చిందే లేదు వీళ్ళందరూ పుస్తకాలలో ఆచరించు దిద్దుకుందరు నడిచింది ఏదైనా నడిచింది ఈసారి ఈసారి స్ట్రిక్ట్గా కంప్యూటరైజ్ చేసేసరికి కింద మీద పడుతుంది ఏ రోజు ఎండ్లకి వెళ్ళి ఎంత పెద్ద స్కామ్ వెళ్తుందో తెలంగాణలో తెలియదు ఎనీథింగ్ మైట్ హ్యాపెన్ దర్యాప్తు చేయించాలన్నారు కదా ఎవరు సిబిఐతోనా లేదంటే మామూలుగా స్టేట్ ఏజెన్సీ సార్ ఎవరు చేయాలంటారు అథారిటీ విల్ డిసైడ్ బట్ మీన్ వైల్ ప్లగ్గింగ్ ఆల్ కరప్షన్ లూప్ హోల్స్ ఇస్ రిక్వైర్డ్ మోడీ ఇస్ నోన్ ఫర్ దాట్ హీస్ డూయింగ్ హిస్ జాబ్